నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీలు సాయంత్రానికే వెల్లడి కారణ ఫలితం పోటీలో ఉన్న వెంకయ్య నాయుడు గోపాలకృష్ణ గాంధీ గెలుపు తథ్యమంటున్న వెంకయ్య కాల్చి చంపాలన్న వ్యాఖ్యలతో జగన్ నేర స్వభావం బయటపడింది తక్షణమే సీఎంకు క్షమాపణ చెప్పాలి ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని జగన్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన మంత్రి దేవినేని ఉమ భక్తులతో కిక్కిరిసిన శనీశ్వర ఆలయం శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక తైలాభిషేకం పూజలు నిర్వహించిన భక్తులు దుర్గగుడి చైర్మన్ గౌరంగ బాబును ఘనంగా సన్మానించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ అమ్మవారి సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టమన్న గౌరంగ బాబు ఇక డీటెయిల్స్ చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్లో లోక్సభ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు యూపీఏ అభ్యర్థిగా బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పోటీలో ఉన్నారు ఓటు హక్కు కలిగిన ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థి పేరుపై మార్కింగ్ చేసేందుకు పార్లమెంటు సభ్యులు ప్రత్యేక కళాలను వినియోగిస్తున్నారు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు సాయంత్రం 7 గంటలకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవరు గెలిచారో తేలిపోతుంది సంఖ్యాబలం ఉన్నందున విజయం వెంకయ్య నాయుడినే వరించనుంది గెలుపుపై ఎన్డీఏ పూర్తి విశ్వాసంతో ఉంది ఓటింగ్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మాక్ పోలింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అహంకార వ్యాఖ్యలు చేసిన జగన్ నేర ప్రవృత్తిని బయటపెట్టుకున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు జగన్ బాధ్యత మరచి మాట్లాడుతున్నారన్నారు ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని బహిరంగ సభలో చెప్పడం చట్టరీత్యా నేరమని అన్నారు ఎన్నికల కమిషన్ చర్యలు చేపడితే 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్కు మతిస్థిమితం తప్పిందని ఎద్దేవా చేశారు అధికార దాహంతో వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని చెప్పారు ఎన్నో నేరాలలో ఉండి జైలు జీవితం అనుభవించిన జగన్ త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్నారు జగన్ లాంటి ప్రతిపక్ష నేతను గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని మంత్రి అన్నారు ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు హింసను ప్రేరేపించే జగన్కు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత లేదన్నారు జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటాగా స్వీకరించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బాధ్యత మరిచిన బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని నడి రోడ్డుపై కాల్చినా పర్వాలేదనిపిస్తుంది చాలా స్పష్టంగా ప్రధాన దినపత్రికల్లో ఈ విధంగా రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది అదేవిధంగా చంద్రబాబుని నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు ఈ విధంగా 2 ప్రధాన దినపత్రికల్లో ఇంత స్పష్టంగా ఒక ప్రతిపక్ష నాయకుడు నంద్యాల ఎన్నికల్లో ఉప ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడిన మాటలో ప్రజల ముందుకు వచ్చాయి ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికల సంఘం పరిధిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చాలా స్పష్టంగా ఈరోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన నాయకత్వంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలా స్పష్టంగా సెక్షన్ 125 చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఎన్నికల సందర్భంగా భిన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచటం ఎన్నికల సందర్భంగా ఏ వ్యక్తి అయినా వివిధ సామాజిక వర్గాల మధ్య కులం మతం జాతి వర్గం భాష ప్రాతిపదికన శత్రుత్వాన్ని లేదా ద్వేషభావాన్ని పెంచటం లేదా పెంపొందించడానికి ప్రయత్నించడం శిక్షార్హం అవుతుంది ఈ రకమైన చర్యలకు పాల్పడితే 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 రెట్లతో కూడిన శిక్షకి పాత్రులవుతారు చాలా స్పష్టంగా ప్రజాప్రాతినిధ్య చట్టం చెప్తా ఉంది ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఒక దశాబ్ద కాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఆయన ఎప్పుడు కూడా ఎంత వాగ్దాటి తీవ్రంగా ఉన్నా కూడా శాసనసభలో కానీ బయట కానీ ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడటం కానీ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలనే కార్యక్రమం కానీ ఎప్పుడు కూడా జరిగుండలేదు జరగలేదు సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబు అన్నారు
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు అందించేలా తనవంతు కృషి చేస్తానని గౌరంగబాబు అన్నారు. రాష్ట్రంలో రెండవ పెద్ద దేవస్థానమైన అమ్మవారి ఆలయానికి సేవలు చేయటం పూర్వజన్మ సుకృతమన్నారు. దుర్గగిడి చైర్మన్గా ఎన్నికైన గౌరంగబాబును లారీ ఓనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గగుడి చైర్మన్గా ఎన్నికైన గౌరంగబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ నాయకులు మాట్లాడుతూ, గతంలో కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్న ఎలమంజలి గౌరంగబాబు దుర్గగుడి చైర్మన్గా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. గత 50 సంవత్సరాలుగా రవాణా రంగాన్ని గౌరంగబాబు ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి గౌరంగబాబు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం గౌరంగబాబుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈరోజు చాలా మంచి రోజు మాకు. ఈ రకంగా మీరందరూ సన్మానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి నన్ను చైర్మన్గా నిర్వహించడం అనేది అది చాలా గొప్ప విశేషం. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి దాదాపు కింద సంవత్సరం తీసుకొని నిర్వహించిన దాన్ని ఇప్పటి వరకు ప్రభావంలోకి వచ్చింది. దాన్ని మన సెక్రటరీ ఆఫీస్ మేనేజర్ రాజు గారు అయితే ప్రతి వర్కింగ్ కమిటీల మీటింగ్లో ఇంకెప్పుడండి అని అడిగేవారు రాజు గారు. మరి నాకు చెప్పాలంటేనే సిగ్గేసింది. ఏం చెప్తాం మనం నాకు ఏం అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ ఆగింది ఎక్కడ ఆగిందంటే ఎక్కడ ఆగిందని చెప్తాం. ఆ రకంగా ఈరోజు వరకు ప్రొలాంగ్ అయిపోయింది. ప్రొలాంగ్ అయిపోయి మొన్న 29వ తారీఖున మరి అనౌన్స్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన ఏపీలో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక మరి ఈ రకంగా పాలవర్గాన్ని నియమించడం ఇదే మొట్టమొదటిసారి. దాదాపు చరిత్రలో ఇది ఉంటుంది. రాజధాని అయినా ఎవరయ్యారు కనగారు గురించి ఎందుకంటే దానికి మేము నిదర్శనంగా ఉంటాం. కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అలాగే మా సంఘ సీనియర్ సభ్యులు పెద్దలు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు శ్రీ ఎలమంచిలి గౌరంగబాబు గారు దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియమించిన సందర్భంగా కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ స్టోర్స్ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున ఇవాళ ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా రంగానికి సంబంధించి విజయవాడలో ఉన్న ఆటో నగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారు, ఐలా ప్రతినిధులు, ఆటోమొబైల్ ఫైనాన్షియల్స్ అసోసియేషన్ వారు, ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇంకా బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, హైర్ బస్ ఆపరేటర్స్ ప్రతినిధులు అందరూ రవాణా రంగానికి సంబంధించిన అన్ని ట్రేడ్ల ప్రతినిధులు ఇవాళ ఈ ఘనంగా సత్కరించడం జరిగింది. గౌరంగబాబు గారిని ఎలమంచిలి గౌరంగబాబు గారికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసాం. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్, కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్టోర్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన 1982లో ఈ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అధికారం ఉన్నా లేకపోయినా అదే పార్టీలో కొనసాగుతున్నారు. మాకు రవాణా రంగంలో ఆయన ముఖ్యంగా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, అట్లాగే మా స్టోర్స్లో డైరెక్టర్గా, మరి బస్సు అసోసియేషన్కి ప్రెసిడెంట్గా, మరి అట్లాగే ఆటో నగర్లో ఈ సంఘాల పటిష్టక అట్లకి కూడా వెనకాల నుండి ఎంతో కృషి చేశారు. మా రవాణా రంగ అభివృద్ధికి ఆయన ఎంతో తోడ్పడున్నారు. ఆయన సీనియర్ నాయకులు. ఈ సందర్భంగా ఆయన కనకదుర్గమ్మ దేవస్థానానికి చైర్మన్గా నియమించిన సందర్భంలో మా రవాణా రంగ ప్రతినిధులందరం కూడా ఆయనకి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశాం. దర్శక ధీరుడు దాసరి నారాయణరావు మృతి చిత్రసీమకు తీరని లోటని మహిళా కార్పొరేషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రపంచానికి దాసరి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సమాజాన్ని చైతన్యపరిచేలా, మానవత్వాన్ని పెంపొందించేలా దాసరి ఎన్నో చిత్రాలను తీశారని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం తరపున దాసరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో దాసరి నారాయణరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి, నటి వాణిశ్రీలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దర్శక ధీరుడు దాసరి విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, ఎంతోమంది కళాకారులను సినీ పరిశ్రమకు అందించిన ఘనత దాసరి నారాయణరావుదని కొనియాడారు. భౌతికంగా దాసరి మన మధ్య లేకపోయినా తన సినిమాల ద్వారా ప్రజల గుండెల్లో చోటును సంపాదించుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, త్వరలోనే రాజధానిలో దాసరి స్మారక భవనాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.
సావిత్రి కళాపీఠం వారు కళాకారులకు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. సావిత్రి కళాపీఠం సంబంధించినటువంటి వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సావిత్రి కళాపీఠం విజయలక్ష్మి గారు, ప్రభల శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కలిసి అన్నయ్య విగ్రహం వేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, బీసీ సంక్షేమ సినీ ప్రపంచానికే మొట్టమొదటి మహారాజుగా వెలుగుంది. ఎంతో మందిని పైకి తీసుకొచ్చారు. ఎంత సంపాదించినా కూడా పాపం ఎంతోమంది పేద కళాకారులకి, మరి దాసరి పద్మగారు కానీ, నారాయణరావు గారు కానీ ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ఎంతోమందిని ఆదుకున్నారు, దాన ధర్మాలు చేశారు. వాళ్ళున్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నారు. ఆయన రాజకీయాల్లో సంపాదించలేదు, సినిమాలో సంపాదించిందంతా కూడా ఈ సినిమాల కోసం, సినిమా కళాకారుల కోసమే ఆయన చేయడం జరిగింది. అది వ్యక్తిగతంగా మా అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి విగ్రహాన్ని ఈరోజు సావిత్రి కళాపీఠం వారు, మరి విజయలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు వేయటం వల్ల చాలా సంతోషపడుతున్నాం. ఇదే విగ్రహాన్ని ఇప్పుడు యలగడ వారు కూడా చెప్పారు. ఖచ్చితంగా విగ్రహాన్ని వేయటమే కాదు, వారి పేరుతోటి ఒక నిర్మాణం కూడా ఖచ్చితంగా నూతన రాజధానిలో ఉంటుందని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చేయించగలం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వచ్చి ఆయన కూడా చెప్పారు. అన్నయ్య 12 సంవత్సరాలు రాజ్యసభలో ఉన్నప్పుడు ఆయన కారులో పక్కన, సీట్లో పక్కన, డైనింగ్ టేబుల్లో పక్కన, ఢిల్లీలో బెడ్రూమ్లో ఆయన పక్క బెడ్రూమ్ నేను ఒడ్డి రమేటువంటి వాళ్ళు 12 సంవత్సరాలు తెలుసుకున్నామా. ఇంకా అంతకంటే మనోజ్ఞమైనటువంటి సన్నివేశం ఏమిటంటే, మీ అందరికీ ఒక పాట గుర్తుంటుంది, అభినందన మందారమాల అధినాయక స్వాగత వేళ అని చెప్పని. ఆ పాట రాసింది నారాయణ రెడ్డి గారు, ఆనాడు రాజ్యసభ సభ్యుడు. ఆ పాట మీద రాసిన మా కథానాయకుడు కృష్ణరాజు గారు, లోక్సభ సభ్యుడు. ప్రతినాయకుడు మోహన్ బాబు గారు, రాజ్యసభ సభ్యుడు. నటించినటువంటి కథానాయిక జయప్రద గారు రాజ్యసభ సభ్యురాలు, అన్నయ్య రాజ్యసభ సభ్యుడు. అంటే తెలుగు చలనచిత్ర సేవలో ఒక పాట పుట్టడానికి కారణభూతమైనటువంటి 5 మహనీయులు ఒకేసారి భారత పార్లమెంట్లో ఉన్న అపూర్వమైనటువంటి సంఘటన చూసినటువంటి అదృష్టం నాదని చెప్పి నేను కూడా మనవి చేస్తా ఉన్నాను. దక్షిణ బంగ్లాదేశ్ ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం నాటికి అల్పపీడనంగా మారిందన్నారు. దీని ప్రభావంతో ఋతుపవనాల్లో కాస్త చలనం ఉంటుందన్నారు. మరోపక్క కోస్తాంధ్ర మీదుగా ఉన్న ద్రోణి అలాగే కొనసాగబోతుందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి, బోండా సుజాత అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన 47,000 రూపాయల చెక్కును నాగవర్ధన్కు అందించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించడంలో ఎమ్మెల్యే బోండా ఉమా గారు చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. నాగవర్ధన్ తిరిగి పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని బోండా సుజాత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈరోజు నాగవర్ధన్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 45,000 రూపాయలు శాంక్షన్ అయింది. అది ఇవాళ ఆవిడికి అందజేయటం జరిగిందండి. ఆవిడ ఆరోగ్యంగా మళ్ళీ ఆ పూజ చేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఆ అమ్మవారి ఫోటో, ఒక చీర కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందండి. మన నియోజకవర్గంలో మనకి, మన దృష్టికి, అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన ఇటువంటి అప్లికేషన్ ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా, అది మహిళలైతే ఆరోగ్యం అనేది అందరికీ ఇంపార్టెంటేనండి. దానికి పేద గొప్ప అనే భేదమేం లేదు. కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరు అప్రోచ్ అయినా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చాలా ఫాస్ట్గా మనకి వీలైనంత తొందరగా వాళ్ళకి ఆ సహాయం చేయడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళటం జరుగుతుందండి. ఈరోజు ఆయన ఇక్కడ నంద్యాలలో కార్యక్రమంలో ఉన్నందువల్ల వీరమాచినేని కిషోర్ గారు, చంద్రబాబు గారు, శ్రీనివాస్ గారు వీళ్ళందరితో కలిసి ఈ ఆవిడికి ఈ చెక్కు అందజేయటం చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సింగినగర్ పైపుల్ రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద స్థానిక నేతలు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ స్థాయిని మరచి ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు బాలాజీ సింగ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి.
ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్తో నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి తన మాటలు తనే చెప్పలేని స్థితిలో ఆవేశపడుతూ ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితిలో నువ్వు ముఖ్యమంత్రిని రోడ్డు మీదే కాల్చి చంపాలన్న మాటకి రాష్ట్ర ప్రజలు, సభకి వచ్చిన ప్రజలు కూడా సిగ్గుపడతా ఉన్నారు. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే రోజా, ఇద్దరి కాంబినేషన్లో రాష్ట్ర ప్రజలు నవ్వుకునేటట్టుగా మీ పార్టీ విధానం ఉన్నదని తెలియజేస్తూ, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న కార్యక్రమాలను చూసి పద్ధతి లేకుండా మాట్లాడుతూ, ఉద్యోగుల విషయంలో ఆయన తీసుకున్న సైంటిఫిక్ లైన్ ఏమాత్రం స్టడీ చేయకుండా మావల్లే అని ఒక కోడ్ ఉన్న ఎన్నికల సభలో నువ్వు మాట్లాడిన విధానాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అనుచితంగా వ్యాఖ్యలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి పిల్లలు ఉన్నారు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడు ఎవడో లేరు. మరి సమాజం చాలా సిగ్గుతో తలదించుకుంది. మరి అటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా మరి పనిచేసిన దాఖలు లేవు. ఆయనకు అధికార దాహంతో యాగాలు యజ్ఞాలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. మరి వాదాపదార్థాన్ని పెట్టి మరి అది కూడా చేయలేకపోయాడు. మరి ఇంకా ఎన్నో అక్రమాలు చేసి, మరి ఏ ముఖ్యమంత్రి కొడుకులు చేయనంత అక్రమాలు చేసి జైలుకి వెళ్ళి మరి 16 నెలలు జైల్లో ఉండి, మరి దాంతోపాటు అధికారులు అనధికారులు కూడా ఎంతోమంది జైలుకి వెళ్ళడం జరిగింది. మరి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆయన మాటలు ఆయన వ్యాఖ్యలు చెల్లక మరి పార్టీలోంచి బయటకు వచ్చేయడం జరిగింది. నంద్యాల ఉప ఎన్నికలు ఎన్ని అక్రమాలు జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలిసి విచ్చలవిడతారుగా పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జనాలు చూస్తూ ఉన్నారు. చెప్పులతో రాళ్ళతో కొట్టే రోజు వస్తుందని కూడా తెలియపరుస్తూ, మరి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే మరి ఇదంతా కూడా మరి అభివృద్ధి జరుగుతామంది, రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కూడా తెలియపరుస్తున్నాం. మాట్లాడుతున్నాం, నడి రోడ్లో సీఎం కాలుస్తావా? దమ్ముంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టు, సింహం సింగిల్గా వస్తుంది. తెలుగుదేశం కార్యకర్త ఒక్కడి చాలు, యాదవా యాదవన్నారు యాదవా అని మేము తిట్టగలం. కానీ ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రజాస్వామ్యం విలువలు నేర్పాడు. మాకు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలను కాపాడమన్నాడు, పార్టీని కాపాడమన్నాడు. 2.5-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నువ్వు ఎక్స్ అయిపోయి నీకు ముచ్చుకరణం ఉంది కాబట్టి హైదరాబాద్లో నువ్వు హోమాలు యోగాలు చేస్తున్నావు. సిగ్గుతో నీకు మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంలో చేస్తున్నావు. సత్యశ్యామలంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో యోగాలు చేస్తూ బతికి బట్టగడతావు, లేకపోతే 2009లో నీకు సమాధి కడతారు ప్రజలు. శనీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. అరుదుగా వచ్చే శని త్రయోదశి నాడు పూజలు చేస్తే కుజగ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. నవగ్రహాలకు నువ్వులు తైలంతో అభిషేకం చేసేందుకు జనం బారులు తీరారు. శ్రావణ మాసంలో శనివారం అందులోనూ త్రయోదశి ఎంతో దివ్యమైన రోజుగా భావిస్తారని ఆలయ అర్చకులు మూర్తి తెలిపారు. కృష్ణానది తీరాన సీతమ్మ వారి పాదాల చెంత ఉన్న శనీశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం తర్వాత వచ్చే శనివారం నాడు త్రయోదశి రావటం ఎంతో విశిష్టమైన రోజు. శని త్రయోదశి నాడు శనీశ్వర స్వామిని దర్శించుకున్న పూజించిన పుణ్యఫలం లభిస్తుందని, దీర్ఘకాలిక దోషాలు తొలగి సంకల్ప బలం సిద్ధిస్తుందని విశ్వాసం. తెల్లవారుజాము నుండే శనీశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తైలాభిషేకం చేసేందుకు దంపతులు కదలి వచ్చారు. శని త్రయోదశి విశిష్టతను ఆలయ అర్చకులు మూర్తి వివరించారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తమ్రమామి శనీశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మ వారి పాదాల దవించేసిన ప్రత్యేక శనీశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా స్వామివారికి 19 రోజులు దీక్ష, 19 రోజులు హోమాలు జరుగుతాయి. ఈ దీక్షా హోమాల్లో భాగంగా ఈరోజు శనిత్రయోదశిని పురస్కరించుకొని స్వామివారికి వేకువజామని సుప్రభాత సేవ, అనంతరం నిత్యార్చనలు జరిగినాయి. అంతేకాదు ఈరోజు శనీశ్వర ప్రీతిగా శని తైలాభిషేకము తిలదానం ఆచరించిన ఎడల శని వలన కలిగేటువంటి సమస్త దోషాలు పరిహరించబడతాయని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాదు ఈరోజు విశేషించి ప్రత్యేకంగా స్వామివారికి, జ్యేష్ఠాదేవికి, శనీశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం యావత్ భారతదేశంలో ఇక్కడ జరిగేటువంటి ఏకైక క్షేత్రం ఇది కాబట్టి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, శనీశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సంవత్సరంలో ఒకసారి మాత్రం జరిగే దివ్య కళ్యాణ మహోత్సవం ఇది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి వచ్చేసి కళ్యాణోత్సవం తిలగించి అక్షతలు శిరస్సును ధరించి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు అమ్మవారి కృపకు కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైనా సరే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఈ 3 రకాలుగా బాధపడేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వారికి సత్వరమే వారి బాధలు తొలగిపోవాలంటే ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంతులు చెబుతారు, మీరు గుడికి వెళ్ళి కొద్దిగా నూనె పోసేసి వెళ్ళిపోండి మీకు దోషం పోతుందని. అలా కాదండి,
స్వామి అనుగ్రహం కలగాలంటే స్వామిని దీక్షగా పూజించాలి. అది 19 రోజులు దీక్ష అయి ఉండాలి. ఆ దీక్ష శ్రావణ మాసంలో చెయ్యాలి. శనీశ్వరుని పూజించే భక్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అయ్యప్ప దీక్ష, భవానీమాలను ధరించిన విధంగా శనీశ్వరుడి దీక్షను వందలాది మంది భక్తులు స్వీకరించారు. 19 రోజుల దీక్ష స్వీకరించిన శనిస్వాములు శని త్రయోదశిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి గీతాలు, చరణాలు ఆలపిస్తూ భజనలు చేశారు. స్వామివారికి కళ్యాణ సేవ కన్నులు విందుగా చేశారు. వేద మంత్రోచ్చరణాల నడుమ శనీశ్వర ఆలయంలో త్రయోదశి వేడుకలు వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి వారిపై గ్రహ బలాలు ఉంటాయని, వాటిలో కొన్ని అనుకూలమైతే మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయన్నారు. నిజ జీవితంలో ఎలాంటి దోషాలు లేకుండా చేయటంలో శనీశ్వరుడి కరుణ ఎంతో అవసరమన్నారు. నేను 2014లో ఈ మాల వేస్తున్నా స్వామి. అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాడిని, ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే కనుక ఇంట్లో సమస్యలు కానీ ఏవైనా సరే. 2014లో ఈ స్వామివారి మాల వేసుకున్న తర్వాత నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గినాయి స్వామి. ఆ తర్వాత నేను ఇల్లు కూడా కట్టుకున్నాను. చాలా వరకు ఇంతవరకు ఆపకుండా 2014 నుంచి వేసుకుంటూ వస్తున్నాను స్వామి. అన్ని మాలకు మళ్ళీ ఇది కూడా ఒక పూట భోజనం, 2 పూట్ల భిక్ష, పొద్దున్నే స్నానం, తలస్నానం చేసి చన్నీళ్ళతోటి స్వామివారిని పూజించుకొని సాయంత్రం పూట కూడా అదే స్వామి అలాగే పూజ చేసుకొచ్చి 19 రోజులు ఈ మాల స్వామి. 19 రోజులు చేసిన వారికి చాలా వరకు సత్ఫలితాలు లభిస్తున్నాయి స్వామి. 10 సంవత్సరాలుగా నేను స్వామివారి మాలేస్తున్నాను. ఈ స్వామివారి గురించి చెప్పే ముందు క్షేత్రం గురించి చెప్తాను. దుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ తీరాన జ్యేష్ఠమ్మ సమేతంగా వెంచేసి ఉన్న శ్రీ ప్రత్యేక శనేశ్వర స్వామివారి ఆలయం. ఈ క్షేత్రం పేరు పంచాయతన క్షేత్రం. ఈ క్షేత్రం వేయించేసి ఉన్నవారు గణపతి దేవుడు, శనేశ్వర స్వామివారు, అతని తండ్రి సూర్య భగవానుడు, తన ఆరాధ్య దైవం మహావిష్ణువు, స్వామివారి భార్య జ్యేష్ఠాదేవి. అంతేకాకుండా మనకి శనేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత శివుని దర్శించుకుంటే చాలా మంచిది. అందుకనే కాశీ విశ్వేశ్వర స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠింప చేశారు. గుడి 1997 నుంచి ప్రతిష్ఠ చేసి ఇవాళ ఈ రోజుకి మహాద్వీయంగా మహావక్షంగా పెరిగింది. ప్రతి శనివారం కూడా స్వామివారికి భక్తులు చాలామంది వచ్చి అభిషేకం చేసుకొని వారి వారి కష్టాలు తీర్చుకొని స్వామివారి కృపకు పాత్ర అవుతున్నారు. అలాగే శ్రావణ మాసంలో ఈ 19 రోజులు శనిస్వామి దీక్ష అనేది ఏర్పాటు చేసినాము. శ్రావణ మాసం త్రయోదశి వచ్చేసి శనీశ్వర స్వామి పుట్టినరోజు అండి. ఇవాళ చాలా విశేషమైన రోజు. చాలామంది ఏంటంటే శనీశ్వర స్వామి అంటే భయపడతారు, ఏదో ఒక చెడు జరుగుతుంది అని చెప్పి అలా అని కొలుస్తారు. కానీ నిజంగా శనీశ్వర స్వామిని కూడా దేవుడిలా కొలిస్తే ఆయన ఇచ్చే వరాలు ఎవ్వరూ ఇవ్వరు. చాలామంది ఏం చేస్తారంటే కాలు కొడుక్కొని వెళ్ళిపోవడం, ప్రసాదం తీసుకోకపోవడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ చాలా తప్పండి. స్వామిని కొలిస్తే చాలా శుభాలు జరుగుతాయి. మాది ఇది 4వ ఏడు. ఈవెన్ ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఈ దీక్ష 19 రోజులు మాత్రమే. ఈ 19 రోజులు స్వామివారిని కొలిస్తే మాకు మంచి జరిగింది. సో మా కుటుంబాలంతా సంతోషంగా ఉన్నాయి. విజయవాడ నగర ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరిస్తున్న సినిమాలకు స్వస్తి చెప్పాలని విజయవాడ ప్రాంత హక్కుల పరిరక్షణ కమిటీ కోరారు. గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా పాత చరిత్రను ప్రస్తుత చిత్రాల్లో చేర్చడం వలన విజయవాడ నగర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయవాడ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని కేంద్రంగా ప్రశాంతంగా ఉన్న విజయవాడ విద్య, వైద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. ఈ క్రమంలో కొంతమంది స్వార్థం కోసం విజయవాడ మనోభావాలను దెబ్బతీసేలా రౌడీ ఈశానికి, గూండా ఈశానికి, అసాంఘిక శక్తులకు పుట్టినిల్లు బెజవాడే అన్న భావన ప్రజల్లోకి చొప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల విజయవాడకు చెందిన అల్లం భువన్ అనే వ్యక్తి సారథి అనే చిత్రం నిర్మించి టీజర్ రిలీజ్ చేశారన్నారు. సారథి చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని, లేకుంటే సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. విజయవాడ వాసుల హక్కులు, మనోభావాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పరిసపోగు రాజేష్, తంగిరాల కృష్ణ, రమణ, రాము, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో రౌడీజం అంతమై 20 సంవత్సరాలు దాటిపోతున్నా కానీ ఈనాటికి కూడా బెజవాడలో రౌడీజం, విజయవాడలో రౌడీజం అనే టైటిల్స్తో సినిమాలు వస్తాం. వ్యక్తుల పేరు మీద పెట్టి గతంలో గత 25 ఏళ్ల కిందట శివ అనే సినిమాని ఇచ్చేస్తాం జరిగింది. అలాగే 5 సంవత్సరాల కిందట విజయవాడ రౌడీలు అనే
దాని మీద బెజవాడ రౌడీలు అనే దాని మీద టైటిల్స్ వచ్చినాయి. కానీ మేమనేది ఏంటంటే అప్పుడు తీశారు, ఎలాగైనా పర్వాలేదు. ఈరోజు మన విజయవాడ నగరం రాజధాని అయిన సందర్భంగా విజయవాడలో రౌడీజం ఇంకా ఉంది అనే టైటిల్స్తో ఇవాళ వస్తున్న సినిమాలు చాలా బాధాకరం. ఎందుకంటే ఈ సారథి సినిమాలో యూట్యూబ్లో మేము చూసాం టీజర్లో, దాంట్లో విజయవాడ నగరంలో రాజకీయం ఇంకా రౌడీజం ఇంకా ఉంది, దాన్ని కోకడ వేలతో తీయాలి లేకపోతే దాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేయాలి అనే టైప్తో కొన్ని డైలాగులు విన్నాం. అలాంటిది లేకోకుండా విజయవాడ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఎవరన్నా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే మాత్రం విజయవాడలో గొడవలు రౌడీలు అనే దాని మీద ఈ మనసు వాళ్ళ మీదకి ఎలకోకుండా విజయవాడ నగరంలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి విద్య వైద్య ఆరోగ్యం అనే దాని మీద చూపించుకుంటూ ఆ హీరోని ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ విజయవాడ అంతసేపు రక్త చరిత్ర అని శివ అని ఆ టైప్లో ఇప్పుడు తీస్తే మాత్రం మేము ఆ సినిమాను ఆడినాం. రాష్ట్రం నూతనంగా ఏర్పడిన తర్వాత విజయవాడ నగరాన్ని మొట్టమొదటిసారిగా రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన ఈ సందర్భంలో మరి గతంలో మా చిన్నతనంలో అనేక సంఘటనలు జరిగినాయి. దాన్ని పురస్కరించుకొని మరి ఆ టైంలో అనేక సినిమాలు వచ్చినాయి. కానీ ఈరోజు విజయవాడ పరిస్థితి వేరు, విజయవాడలో ఉన్న పరిస్థితులు వేరు. ఈ రోజున విజయవాడ నగరవాసి అయినటువంటి అల్లం భువన్ కుమార్ అనే ఒక వ్యక్తి సారథి సినిమాతో విజయవాడలో రౌడీజం రౌడీ షీటర్లు అనే ఒక సన్నివేశంతో 2 రోజుల క్రితం ఒక టీజర్ను రిలీజ్ చేయడం అయింది. మరి రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిగా ఏర్పడిన తర్వాత అనేక సంస్థలు మరి విజయవాడ అభివృద్ధి కోసం మరి ముందుకొస్తున్న తరుణంలో ఇటువంటి సినిమాలు మరి విడుదలైతే అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున ఇటువంటి సినిమాల్లో మరి విజయవాడలో రౌడీజం రౌడీ షీటర్లు అనే ఈ సన్నివేశాలని తొలగించాలని మరి మేము విజయవాడ ప్రాంత పరిరక్షణ హక్కుల కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. మానసిక ఉల్లాసానికి హాస్య నాటికలు ఎంతగానో తోడ్పడతాయని డాక్టర్ పద్మ అన్నారు. సుమధుర కళానికేతన్ వారు నిర్వహిస్తున్న హాస్య నాటికలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి నాటికలు మరిన్ని జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హాస్య కళాకారులు వేసిన నాటకం శ్రోతలను అలరించింది. సుమధుర కళానికేతను ఇంకా సిద్ధార్థ కళానికేతన్ వాళ్ళు ఈ 22nd ఇయర్ నాటికోత్సవాలు ప్రారంభానికి లైట్ ల్యాంప్ లైటింగ్కి నన్ను పిలిచినందుకు ఇది చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను వాళ్ళకి. ఇది చాలా బాగా జరగాలని ఇంకా ఇలాంటివి ఇంకా చేసి ఆర్టిస్ట్ అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ధన్యవాదం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీలు సాయంత్రానికే వెల్లడి కానున్న ఫలితం. పోటీలో ఉన్న వెంకయ్యనాయుడు, గోపాలకృష్ణ గాంధీ గెలుపు తథ్యమంటున్నా వెంకయ్య. కాల్చి చంపాలన్న వ్యాఖ్యలతో జగన్ నేరస్వభావం బయటపడింది. తక్షణమే సీఎంకు క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని జగన్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన మంత్రి దేవినేని ఉమ. భక్తులతో కిక్కిరిసిన శనీశ్వర ఆలయం. శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక తైలాభిషేకం పూజలు నిర్వహించిన భక్తులు. దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబును ఘనంగా సన్మానించిన లారీ ఓనర్స్ అసోసియేషన్. అమ్మవారి సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టమన్న గౌరంగబాబు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.